ప్రపంచంలోనే మొట్టమొదటి పార్లమెంట్ అనుభవ మండపాన్ని నిర్మించి ప్రజలను చర్చలకు ఆహ్వానించి ప్రజాస్వామ్య పద్ధతిని ఈ ప్రపంచానికి నేర్పిన మహనీయుడు బసవేశ్వరుడు సో ఆ బసవేశ్వరుడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే నిజానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఆ మహనీయుడి యొక్క గొప్పతనాన్ని గుర్తించిన మొదటి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అని మనవి చేస్తా ఉన్నా ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల కోసం మా నాయకులు కొట్లాడితే అప్పట్లో మద్దతు ఇచ్చాం ఎన్నో రోజుల డిమాండ్ ఉండే ఆంధ్రప్రదేశ్లో ఆ రోజుల్లో బసవేశ్వర జయంతిని అధికారికంగా జరపాలని ట్యాంక్ బాండ్ మీద విగ్రహాన్ని పెట్టాలని ఎన్ని దరఖాస్తులు పెట్టినా ఎన్నికల నినాదాలుగా మార్చింది తప్ప ఏ ప్రభుత్వము ఏ నాయకుడు కూడా పట్టించుకోలేదు కానీ మా ఎంపీ బిబి పాటిల్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవగానే కోటి రూపాయలతో ట్యాంక్ బాండ్ మీద పెట్టిన ఒకే ఒక్క విగ్రహం బసవేశ్వరుడి విగ్రహం అంటే ముఖ్యమంత్రి గారికి ఆయన అంటే ఎంతో గౌరవం అంతేకాదు బసవేశ్వర జయంతిని తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా జరపాలని ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం కూడా టిఆర్ఎస్ ప్రభుత్వమే అని చెప్పి మనవి చేస్తా ఉన్నా అంతేకాకుండా పిల్లల యొక్క పాఠ్య పుస్తకాల్లో హై స్కూల్ పిల్లల పాఠ్య పుస్తకాల్లో కూడా బసవేశ్వరుడి చరిత్రను చేర్పించి రేపటి తరానికి కూడా బసవేశ్వరుడి గురించి చెప్పించిన ప్రభుత్వం ఇవాల టిఆర్ఎస్ ప్రభుత్వం అని మనవి చేస్తా ఉన్నా అంతేకాకుండా ఈరోజు మన లింగాయత్ సమాజానికి రాజకీయంగా అనేక అవకాశాలు ఇచ్చింది కూడా టిఆర్ఎస్ ప్రభుత్వమే రెండుసార్లు ఎంపీగా బీబీ పాటిల్ గారికి అవకాశం ఇచ్చారు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ డిసిఎంఎస్ చైర్మన్గా శివకుమార్ గారికి అవకాశం ఇచ్చారు అదేవిధంగా మా బాదామి శివకుమార్ గారికి నాట్య అకాడమీ చైర్మన్గా రాష్ట్ర స్థాయిలో నియమించారు శుభప్రద పటేల్ను బీసీ కమిషన్లో అవకాశం ఇచ్చారు మన ఉమాకాంత్ పాటిల్ను సిడిసి చైర్మన్గా అవకాశం ఇచ్చారు అంతేకాకుండా ఇవాళ అనేక మున్సిపల్ చైర్మన్లు మన సదాశివపేట కానీ కొత్తకోట కానీ నారాయణపేట కానీ నారాయణఖేడ్ కానీ శంకరపల్లి ఇలా అనేక చోట్ల మున్సిపల్ చైర్మన్లుగా జడ్పీటీసీలుగా ఎంపీపీలుగా ఎన్నో అవకాశాలని కల్పించి ఇవాళ ఎంతో గౌరవించిన ప్రభుత్వం ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా మిత్రులారా ఈరోజు చాలా మంచి భవనం కోకాపేట అంటే హైదరాబాద్లోనే చాలా హాట్ అత్యధిక ధర ఉండేటువంటి ప్రాంతం కోకాపేట్ అటువంటి కోకాపేటలో ఇవాళ 100 కోట్ల రూపాయలు విలువగలిగిన భూమిని గౌరవ ముఖ్యమంత్రి గారు మన సమాజానికి ఇచ్చారు అంతేకాకుండా 10 కోట్ల రూపాయలతో మన లింగాయత్ సమాజ ఆత్మగౌరవ భవనానికి ఇవాళ మనం శంకుస్థాపన చేసుకున్నాం ఇప్పుడే మా ఎంపీ గారు పాటిల్ గారు అన్నారు 10 కరోడ్ రూపాయ బస్ నయోతావు సాహబ్ ఔర్ హోనా పాటిల్ సాహబ్ బోల్నే కే బాద్ సీఎం సాహబ్ కభీ నా నహీ బోల్తే హైన్ పాటిల్ సాహబ్ బోలే తో సీఎం సాహబ్ బహుత్ చాహతే హైన్ సో 10 కరోడ్ నహీ ఔర్ కిత్నా కమ్ పడ్తే ఇంజనీర్ సే ఎస్టిమేట్ కరవాయియే పాటిల్ సాహబ్ హమ్ దోనో జాకే సీఎం సాహబ్ సే శాంక్షన్ కరాయేంగే బోల్ కే బోల్తా హైన్ ఈ ఆత్మగౌరవ భవనం మీ పిల్లలు చదువుకోవడానికి రేపు మన సమాజంలో ఐక్యత పెరగడానికి మంచిని ప్రాపగేట్ చేయడానికి బసవేశ్వరుడి సూక్తులను సమాజానికి ఒక్క లింగాయత్ సమాజానికే కాదు అందరికీ కూడా చాటి చెప్పే విధంగా ఈ భవనం ఎంతగానో ఉపయోగపడుతుందని ఈరోజు మనం గర్వంగా చెప్పుకోవాలి మరి నేను ఆ మధ్య లండన్ పోయినా నేను నిజంగా ఐ వాజ్ షాక్డ్ నేను మెదక్ జిల్లాలో మంత్రిగా జైరాబాద్లో బ్రహ్మాండంగా బసవేశ్వరుడు విగ్రహం పెట్టినాం నారాయణఖేడ్లో పెట్టినాం సదాశివపేటలో పెట్టినాం సంగారెడ్డిలో పెట్టినాం జోగిపేటలో పెట్టినాం అనేక చోట్ల కూడా స్థలాలు భవనాలు కట్టినాం కానీ నేను లండన్కు పోతే లండన్ పార్లమెంటు ముందు కూడా బసవేశ్వరుడు విగ్రహం కనబడ్డది నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది అంటే బసవేశ్వరుడు ఒక మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా బసవేశ్వరుడి యొక్క అభిమానులు ఉన్నారు ఆయనను ఆలోచించేవారు ఆయనను ఫాలో అయ్యే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అక్కడ చూస్తే బ్రిటిష్ ప్రధానమంత్రే ఆ విగ్రహాన్ని ఆవిష్కరించినట్టుగా మేము చూడడం జరిగింది ఇంత గొప్ప ఆ మహాత్ముడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే నిజంగానే మా గౌరవ సహచర మంత్రులు సీనన్న కానీ సబితక్క చెప్పినట్టు సీఎం గారు చెప్పినారు
ఆ భవనం ముందు గుర్రం మీద ఉన్నటువంటి బ్రహ్మాండమైన బసవేశ్వరుడి నిలువెత్తు విగ్రహాన్ని పెట్టండి, ప్రారంభోత్సవం నేనే వస్తా, అద్భుతంగా చేసుకుందామని చెప్పినారు. ఒక మన తెలంగాణ రాష్ట్రమే కాదు, వివిధ రాష్ట్రాల్లో ఉండే లింగాయత్ సమాజ పెద్దలను గురువులను అందరినీ కూడా పిలుచుకొని అద్భుతంగా ఈ భవనాన్ని ప్రారంభిద్దాం, దానికి నేనే స్వయంగా వస్తా అని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. నిజంగా ఈ ఆ అనుభవ మండపం నేను కూడా వెళ్ళి చూసిన స్వయంగా. మన బసవ కళ్యాణ్లో కర్ణాటక రాష్ట్రంలో ఉన్న అనుభవ మండపానికి బాల్కి స్వామీజీ గారు ఒకసారి ఇన్వైట్ చేస్తే నేను మా ఎంపీ గారు, మా ప్రభాకర్ అన్న ఎంపీ గారు, మా చింత ప్రభాకర్ గారు, మేమందరం కూడా అక్కడికి బసవ కళ్యాణ్ పోయినాం. ఒక రోజంతా అక్కడ ఉండి ఆ అనుభవ మండపంలో మొత్తం తిరిగి చూసి తెలుసుకొని అక్కడే భోజనం కూడా, వారు పెట్టిన భోజనం కూడా చేసి రావడం జరిగింది. నిజంగా మనం ఇక్కడ ఉంటే అర్థం కాదు. 12వ శతాబ్దంలో ఆయన ఆలోచనలు, ఆయన ఈ దేశానికి ప్రపంచానికి చూపిన మార్గం అది మాటల్లో చెప్పలేనిది. అంత గొప్ప బసవేశ్వరుడు. ఇవాళ మనం ఆయన పేరిట ఈ బసవ భవన్, మనం శంకుస్థాపన చేసుకోవడం అనేది చాలా చాలా సంతోషం. ఇవాళ మీరందరూ కూడా గమనించాలి, మీకు కూడా అనేక మంది బంధువులు కర్ణాటకలో, మహారాష్ట్రలో, వివిధ రాష్ట్రాల్లో ఉంటారు. కానీ 7 ఏళ్ల కింద తెలంగాణ ఏంటి, ఈరోజు తెలంగాణ ఎట్లా ఉందో ఒక్కసారి ఆలోచించండి. త్రాగునీరు కానీ, సాగునీరు కానీ, రహదారుల విషయంలో కానీ, నర్సరీల విషయంలో, చెట్ల పెంపకంలో, పారిశ్రామికరణలో, అభివృద్ధిలో, అన్ని రంగాల్లో కూడా ఇవాళ ఆదర్శంగా, దేశానికి ఆదర్శంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిలిపారు. అంటే 7 దశాబ్దాలుగా జరగని పనులను 7 సంవత్సరాల్లోనే శాశ్వతంగా తాగునీటి సమస్యను దూరం చేశారు, శాశ్వతంగా కరెంటు సమస్యను దూరం చేశారు. 33 జిల్లాలు చేసుకొని అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధికి దగ్గరగా చేసినటువంటి నాయకుడు ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవాళ మన ఓబీసీ రిజర్వేషన్, ఇది చాలా రోజుల డిమాండ్. ఎన్నో ఏళ్లుగా లింగాయత్ సమాజం పోరాటం చేస్తూనే వస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలోనే తీర్మానం చేసి వెంటనే లింగాయత్ సమాజాన్ని ఓబీసీల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి పంపిన విషయం మీ అందరికీ తెలుసు. నేను ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నా, ఇవాళ ఈ రాష్ట్రం నుంచి ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కానీ, మరి కేంద్ర నాయకత్వం దీని చొరవ చూపాలి. మా లింగాయత్ తెలంగాణలో ఉండే లింగాయత్ సమాజాన్ని ఓబీసీల్లో చేర్చి విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మన రాష్ట్రంలో మనం ఇప్పటికే బీసీల్లో పెట్టుకొని దాన్ని అమలు చేసుకోవడం జరుగుతూ ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున మళ్ళీ కూడా కేంద్రం మీద ఒత్తిడి పెంచుతాం. ఓబీసీల్లో చేర్చేదాకా కూడా మా వంతు సంపూర్ణమైన సహకారం మీకు ఎల్లవేళలా ఉంటుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఇప్పటికే చాలా ఆలస్యమైంది బట్ అయినా మీరు ఇంత ఓపిక్గా ఉన్నారు. ఇవాళ ముఖ్యంగా జహీరాబాద్ కానీ, జోగిపేట్ కానీ, సంగారెడ్డి ప్రాంతాలకు త్రాగునీరు అందించేటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, అద్భుతమైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా నామకరణం చేయడం జరిగింది. అంటే ఆ బసవేశ్వరుడి పేరు చిరస్థాయిగా నిలవాలని. ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఏం పెట్టినా ఏం చేస్తారు, భగవంతుడి పేరే పెడతారు. కొమరెల్లి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, లక్ష్మీ బ్యారేజ్, సరస్వతి బ్యారేజ్, పార్వతీ బ్యారేజ్, అన్నపూర్ణ రిజర్వాయర్, ఇట్లా ఎక్కడ పెట్టినా దేవుళ్ళ పేర్లే పెడతారు. మరి దాంట్లో భాగంగానే మా వెస్ట్ మెదక్ ప్రస్తుత సంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు కూడా బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా నామకరణం చేయడం జరిగింది. అంటే ఆ బసవేశ్వరుల్లో భగవంతుడు ఉన్నాడు, భగవంత్ సమానులైనటువంటి ఆ బసవేశ్వరుడి పేరిట మరి ప్రాజెక్టు పెట్టినట్టయితే అది మంచిగా నిరాకంఠంగా జరుగుతుందని, సత్వరం పూర్తవుతుందని, రైతుల కష్టాలు తీర్చేటువంటి ప్రాజెక్టు కనుక దానికి బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా ఈరోజు పేరు పెట్టుకోవడం జరిగింది. ఆ దాని పనులు కూడా ప్రారంభమైనవి, త్వరలోనే మరి ఆ ప్రాంతానికి కూడా సాగునీరు కూడా అందించడం జరుగుతుంది.